స్వామీ వివేకానంద. నరేంద్రుడు సన్యాసం స్వీకరించి వివేకానందునిగా మారాడు. భారతదేశం తన ఇల్లుగా భావించి భారత ప్రజలే తన సోదర సోదరీమణులుగా భావించాడు. దేశమంతా పర్యటించాడు. ఆళ్వార్ దగ్గర కొద్దిమంది ముస్లిమ్స్ కూడా వివేకానందునికి శిష్యులుగా మారారు. దేశమంతటా పర్యటిస్తున్న సమయంలో కూడా వివేకానందుడు పేదరికంలోనే ఉన్నారు. కానీ దేశ ప్రజలను సన్మార్గంలో నడిపించాలన్న ఆయన పట్టుదల ముందు పేదరికం ఓడిపోయింది. ఈ విధంగా దేశ పర్యటన చేస్తున్న సందర్భంలోనే స్వామీ వివేకానందకు మైసూర్ నగరమునందు దివాన్ శేషాద్రి అయ్యర్ గారితో పరిచయం ఏర్పడింది. భారత ప్రజలు పురోగతి సాధించడానికి అమెరికా వంటి దేశం వెళ్ళి అక్కడ తన వేదాంత ప్రసంగాలను వ్యాప్తి చేయాలి అన్న తన కోరికను మైసూర్ మహారాజా గారి దగ్గర వివేకానందుల వారు వెలిబుచ్చారు. ఈ విధంగా దేశ పర్యటన చేస్తూ స్వామి కన్యాకుమారికి చేరుకున్నారు. పాశ్చాత్య దేశాలకు వెళ్ళి అక్కడ భారతదేశ ఆధ్యాత్మిక విలువలు వారికి వివరించటం తన ప్రథమ కర్తవ్యంగా పెట్టుకున్నారు. వివేకానందుడు సంకల్పించినదే తడవుగా ఆయన ప్రయాణ ఖర్చుల నిమిత్తం దేశం నలుమూలల నుంచి విరాళాలు వెల్లువెత్తాయి. వివేకానందుడు తన ప్రయాణానికి ఎంత కావాలో అంతా డబ్బు మాత్రమే స్వీకరించి మిగిలిన ధనాన్ని దాతలకు తిరిగి ఇచ్చేశారు. బొంబాయి తీరంలో నౌక ఎక్కారు. 1893 మే 31వ తేదీన బొంబాయి తీరం నుంచి నౌక బయలుదేరింది. జూలై నెలలో స్వామీజీ షికాగో నగరానికి చేరుకున్నారు. సర్వమత సమ్మేళనంలో పాల్గొనాలని భావించారు. కానీ షికాగో నగరం చాలా ఖరీదైన నగరం కావడంతో స్వామీజీ బోస్టాన్ నగరానికి వెళ్ళారు. బోస్టాన్ నగరంలో పరిచయమైన మహిళ స్వామీజీ మాటలు వినగానే ఆయన సామాన్యులు కాదని, ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకుని ఆమె స్వామీజీని తన ఇంటినందు బస చేయమని కోరింది. స్వామీజీ అంగీకరించారు. వివేకానందుడు బోస్టాన్ నగరంలో జరిగే చిన్న చిన్న సభలలో పాల్గొని ఉపన్యసించేవారు. ఈ ఉపన్యాసాలలో ప్రధానంగా హిందూ ధర్మం, భారతీయ సంస్కృతి ప్రసంగించేవారు. స్వామీజీ షికాగో తిరిగి వచ్చి సర్వమత సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సర్వమత సమ్మేళనంలో స్వామీజీ చేసిన ప్రసంగంతో పాశ్చాత్య సభ్యులందరూ మంత్రముగ్ధులయ్యారు. సభ అంతా చప్పట్లతో మారుమ్రోగిపోయింది. షికాగో నగరంలో జరిగిన ఈ సర్వమత సమ్మేళనమే స్వామీజీ జీవితంలో చాలా పెద్ద మలుపు. ఈ సభ అనంతరం స్వామీజీ గొప్పతనం ప్రపంచ దేశాలన్నింటిలో మారుమ్రోగింది. అటు తరువాత వివేకానందుడు మరల వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. ఆయన ఏ సభలో ప్రసంగించినా సభాప్రాంగణమంతా చప్పట్లతో దద్దరిల్లిపోయేది. స్వామీజీకి ప్రపంచ ప్రఖ్యాతి లభించింది. ఆయన గొప్పతనాన్ని పాశ్చాత్య పత్రికల్లో కూడా ప్రచురించారు. స్వామీ వివేకానంద కృషి వలన భారత జాతి గొప్పతనం ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలోనూ విస్తరించింది. ఇంగ్లాండ్ దేశం నుంచి కూడా ఆయనకి ఆహ్వానం లభించింది. ఇంగ్లాండ్ దేశమునందు సిస్టర్ నివేదితతో పరిచయం ఏర్పడింది. తరువాత ఆమె భారతదేశం వచ్చి ఇక్కడే స్థిరపడిపోయారు. ఈ విధంగా 4 సంవత్సరాలు విదేశీ పర్యటన తరువాత స్వామీజీ భారతదేశానికి తిరిగి వచ్చారు. ఆయన భారతదేశంలో అడుగు పెట్టేటప్పటికీ ఆయన కీర్తి దశ దిశలా వ్యాపించింది. ఆయనకి ఒక చక్రవర్తికి లభించేటటువంటి ఆహ్వానం లభించింది. స్వామి 1897వ సంవత్సరంలో రామకృష్ణ మఠాన్ని స్థాపించారు. గంగానది ఒడ్డున రామకృష్ణ మఠానికి సంబంధించిన భవనాన్ని కట్టించారు. వివేకానందుడు గొప్ప తాత్వికుడు. అందరూ తనవారు అనుకుంటే మనిషికి నిజమైన స్వేచ్ఛ లభిస్తుంది అనే తత్వాన్ని నమ్మేవారు. అవిశ్రాంతంగా పనిచేయడం వలన స్వామి ఆరోగ్యం దెబ్బతింది.
ప్యారిస్లోని సర్వమత సమ్మేళనంలో పాల్గొని తిరిగి స్వదేశానికి వచ్చారు. తరువాత శరీరం రానురాను బలహీనపడింది. జూలై 4వ తారీఖు 1902వ సంవత్సరం రాత్రి 9 గంటల సమయంలో దీర్ఘ శ్వాస పీల్చి నెమ్మదిగా శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. మరణించే సమయానికి స్వామి వయస్సు కేవలం 39 సంవత్సరాలు మాత్రమే. అయినప్పటికీ భారతదేశ చరిత్రలో ఆయన స్థానం కొన్ని 100ల సంవత్సరాలు నిలిచిపోయేలా ముద్ర వేసినటువంటి గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అక్షయం లైఫ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.